హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనాతోటి యుద్ధం సంతరించుకున్న వేళ భారత ప్రధానికి ఒక కొత్త సంకటం వచ్చిందని చెప్పాలి ఆ సంకటం అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఎందుకంటే మనం సామాన్య సివిలియన్స్ దగ్గర ఇలాంటి సందర్భం చూస్తాం కానీ డిఫెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అనేది మనకు మొట్టమొదటిసారి తెలుస్తోంది దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇలాంటి బోల్డ్ అండ్ అప్డేట్స్ ఇంకా ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్ మాకు దొరుకుతుంది అయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని ఉంటాయి మొత్తానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద చాలా సెక్షన్స్ ఉంటాయి ఏమిటి అంటే డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా సో అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనే పేరు మీద నడిపిస్తూ ఉంటాం మనం వ్యవస్థని సో అందులో భాగంగా నలభై ఒక్క సెక్షన్లు ఉన్నాయి దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారండి అండ్ ఈ ఎనభై వేల మంది ఉద్యోగులు కూడా రేపు జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్తామని చెప్తూ ఉన్నారు ఎస్ మీరు విన్నది నిజమే ఏదో ఆర్టీసీ కార్మికులు జీహెచ్ఎంసీ కార్మికులు లేకపోతే ఇంకేదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులు స్ట్రైక్కి వెళ్ళడం మనం చూసాం కానీ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉండడం ఇది నిజంగా ఫస్ట్ టైం వింటున్నట్టుగానే అనిపిస్తుంది యాక్చువల్లీ పోయిన సంవత్సరమే వీళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారు కానీ చిన్న చిన్న సంప్రదింపుల వల్ల వాళ్ళు శాంతించారు బట్ ఈసారి మాత్రం ఇండెఫినెట్ స్ట్రైక్ వెళ్తాం మేము జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి వెళ్తాము హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాము ఇందులో ఆపేది లేదు ఆగేది లేదు జూలై ఎయిత్కి కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం నోటీస్ కూడా జారీ చేస్తాం ఏమిటంటే మేము స్ట్రైక్కి వెళ్తాం స్ట్రైక్కి వెళ్లే ముందు నోటీస్ ఇవ్వాలండి సో ఆ నోటీస్ జూలై ఎయిత్కి ఇస్తాము జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్తాము అని చెప్తున్నారు ఇదే కాదు సివిల్ డిఫెన్స్ వాళ్ళు కూడా అంటే ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినవి కాకుండా మిగతా డిఫెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఎనభై వేలే కాదు నాలుగు లక్షల మంది ఉన్నారండి మొత్తం ఇప్పుడు చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకవైపు చైనాతో యుద్ధము మరోవైపు వీళ్ళు స్ట్రైక్కి వెళ్ళడం ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా మనకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళడం అంటే అది కూడా యుద్ధ సమయంలో స్ట్రైక్ వెళ్ళడం అనేది అసలు అది ఎటువంటి పతనమో మనం అర్థం చేసుకోవాలి మరి పాపం వాళ్ళు అంత యుద్ధ టైంలో స్ట్రైక్ వెళ్తున్నారంటే మరి వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందో అది కూడా అర్థం చేసుకోవాలి మరి పీఎం మోదీ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా వేచి చూడాలి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ నిర్ణయం వస్తుందని మనం కూడా ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి